బ్యాక్ టు న్యూస్. ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ వెదర్ క్లైమేట్ సర్వీసెస్ పై స్టేక్ హోల్డర్స్ మీటింగ్ జరిగింది. బేగంపేట్ గ్రీన్ ల్యాండ్స్ లోని నిజామియా అబ్జర్వేటివ్ ఆడిటోరియంలో వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. హైడ్రా జీహెచ్ఎంసీలో భాగం కాదన్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాకు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు రంగనాథ్. India Meteorological Department is completing 150 years of its establishment. It was established on 15 January 1875. It will complete 150 years on 15 January 2025. During this past 150 years, there has been many evolutions, many interventions to improve the weather information and its forecast for the general public, various stakeholders, for various purposes. Especially if we talk of disaster management, the early warning system of India Meteorological Department has been very helpful to minimize loss of lives and properties. But still there are certain challenges, especially when you consider the small scale weather events, heavy rainfall, thunderstorms, lightning, etc. Especially in urban areas also, the vulnerability has increased because of the increase in population density and increase in infrastructures. So therefore, there are certain challenges in view of the ever-growing urbanization and the adverse impact of the climate change. India Meteorological Department is completing 150 years of its establishment. ఈ రోజు ఇక్కడ ఐఎండి 150 సంవత్సరాలు ఐఎండి స్థాపించి 150 సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ వారి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర గారితో మేము ఇక్కడ ఒక వర్క్ షాప్ లో అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ వర్క్ షాప్ లో పలు అంశాలు, దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మా వైపు నుంచి హైడ్రా నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఈ మొత్తము ఇది హైదరాబాద్ అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి. సో మేము కూడా మా వైపు నుంచి మేము వారికి విన్నవించింది కూడా ఏంటంటే ఈ అలర్ట్స్ అనేది ఏదైతే మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలర్ట్స్ వస్తున్నాయో ఆ అలర్ట్ చాలా స్పెసిఫిక్గా ఉండేటట్టు అండ్ మనకి ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చూస్తే కనుక సైక్లోన్స్ లేకపోతే ఫ్లడ్స్ డ్రాట్స్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రిడిక్షన్స్ ఉండేవి, వెదర్ ప్రిడిక్షన్స్ ఉండేవి. బట్ క్రమేపీ ఇప్పుడు మనకి అర్బనైజేషన్ తోటి మొత్తము దాదాపు ఇప్పుడు మోర్ దెన్ 35% మనకి తెలంగాణ స్టేట్ అర్బనైజ్డ్ అవుతుంది. 2050 కల్లా 50% దాటుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ మాకు అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా 1.6 crores జనాభా అండ్ దాదాపు 80 లక్షల వెహికల్ పాపులేషన్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి అలర్ట్స్ చాలా స్పెసిఫిక్గా అంటే పలానా చోట పలానా టైంలో వర్షం పడుతుంది, పలానా చోట పలానా టైంలో పడదు అనేటటువంటిది కూడా మనం ఇచ్చేటటువంటి డైరెక్షన్లో మనం పోవాలి. అంటే అది ఎంత ఈజీ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన క్లౌడ్ బర్స్ తోటి వెదర్ అంటే క్లైమేట్ చేంజెస్ తోటి అంత ఈజీ కాదు కానీ బట్ ఆ దిశలో పనిచేసేటువంటి విధంగా ఐఎండి కూడా పనిచేస్తూ ఉన్నారు. సో దీనికి గ్రౌండ్లో చాలా మనం సర్ఫేస్ ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటువంటి ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కానివ్వండి, రేడార్స్ కానీ ఇవన్నీ కూడా పెంచాలని చెప్పేసి వారు కూడా దాని మీద ఉన్నారు. అది పెంచిన తర్వాత ఒక మంచి మోడల్ తోటి వెదర్ ప్రొడిక్షన్ మోడల్ తోటి దాంతోపాటు దాన్ని మంచి ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు చేస్తే కనుక మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ డిజాస్టర్ రెస్పాన్స్ కూడా మనం ఇంకా బాగా చేయడానికి కూడా ఎఫెక్టివ్ గా చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా వారికి మేము విన్నవించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఐఎండి 150 సంవత్సరాలు ఐఎండి స్థాపించి 150 సంవత్సరాలు అవుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ వారి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర గారితో మేము ఇక్కడ ఒక వర్క్ షాప్ లో అటెండ్ అవ్వడం జరిగింది. సో